నమస్కారం. ఇన్సైన్ వార్తల్లోనికి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కేవలం 6 ఏళ్లలో 60 ఏళ్ల అభివృద్ధి చేసి చూపించా, టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరెడ్డి వ్యాఖ్య. డిసెంబర్ 31 ఈ సందర్భంగా కిటకిటలాడిన బేకరీలు, మద్యం దుకాణాలు, భారీగా చికెన్ మటన్ విక్రయాలు. బోధనలో నూతన ఒరవడులను విద్యార్థులకు నేర్పిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి సూచనలు. గతంలో 60 సంవత్సరాలలో జరగని అభివృద్ధి 6 సంవత్సరాల్లో కేవలం జీవనన్నతోనే సాధ్యమైందని, ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 1 మరియు 2 వార్డుల్లో ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏవైనా ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు రాజేశ్వరరెడ్డిలు మాట్లాడుతూ ఆర్మూర్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత పీఈసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవనన్నకే దక్కుతుందని, 100 పడగల ఆసుపత్రి, రెవెన్యూ డివిజన్, మోడ్రన్ మార్కెట్, పట్టణంలో ఎటు చూసినా బీటీ రోడ్లు, ఇవన్నీ జీవనన్నతోనే సాధ్యమయ్యాయని, రానున్న కాలంలో ఆర్మూర్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ఎమ్మెల్యే కృషి చేస్తారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని, కేవలం డిపాజిట్ల కోసం ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రచారం నిర్వహించుకోవాల్సి వస్తుందని అన్నారు. తెరాస మున్సిపల్ ఎన్నికల్లో 36 సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, యూత్ సభ్యులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. ఈరోజు కళ్యాణ లక్ష్మి చూస్తే అదేవిధంగా మరి రైతు బంధు కార్యక్రమము, అదేవిధంగా ఈ పెన్షన్లు, 2000 పెన్షన్లు అంటే మామూలు విషయం కాదు. వేరే రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు మంజూరు కావడం జరగలేదు. ఏకే ఘర్ మే కోయి నా కోయి చీజ్ పహుంచి ఇసీ వజహ సే హమ్ కి హమారి తరఫ్ సబ్ కుచ్ లోగ్ ఝుకే హుయే హై, సబ్ కుచ్ హమారి తరఫ్ ఝుకే హుయే హై, అల్హమ్దులిల్లాహ్ ఇస్మే హమ్ కామ్యాబ్ హై. హమ్ యహీ కహతే హై కి కేసీఆర్ సాహబ్ ఏక్ నామవర్ ఆద్మీ, అప్నే దిల్ వాలే ఆద్మీ హై, ఔర్ ఉసీ కి శకల్ మే హమారే ఎమ్మెల్యే సాహబ్, జీవరెడ్డి సాహబ్ భీ ఇత్నే సీధా ఆద్మీ హై కి అవామ్ కి జో తక్లీఫే హై, అవామ్ కి జో పరి ఇంటింటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇస్తా ఉన్నాం. మరి ప్రధానమైనటువంటి రోడ్లు అన్నీ వేసుకున్నాం. మరి ఆర్మూర్ను పట్టణ సుందరీకరణలో భాగంగా మరి అంబేద్కర్ చౌరస్తా నుంచి రాజారామ చౌరస్తా వరకు సెంట్రల్ లైటింగ్ కావచ్చు, డివైడర్ కావచ్చు, అదేవిధంగా గూలచెరుని మినీ ట్యాంక్ బండ్ కావచ్చు, నవనాథ సిద్ధుల గుట్టను పర్యాటక కేంద్రంలో తీర్చిదిద్దంలో కావచ్చు, మరి ఒక ఎమ్మెల్యే జీవనన్న గారు వచ్చిన తర్వాతనే ఇంత అభివృద్ధి జరిగింది, సీఎం కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇంతటి నిధులు వచ్చినాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ప్రజలు చాలా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈ యొక్క ప్రజల యొక్క స్పందనను బట్టి మాకొకటి వాళ్ళ ప్రతిపక్షాలు 36కు 36 తెరాస ఖాయంగా కనిపిస్తూ ఉంది. మరి ఆర్మూర్లో గులాబీ జెండా ఎగరవేయటం ఖాయం, మరి ప్రతిపక్షాలు డిపాజిట్ల కోసం ప్రయత్నాలు చేసుకునే దశలోనే ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, పాత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని ప్రజలు సిద్ధమయ్యారు. న్యూ ఇయర్కి ఘనంగా వెల్కమ్ చెప్పడానికి ప్రత్యేక పార్టీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో పట్టణంలో పలుచోట్ల బేకరీలను రంగురంగుల విద్యుత్ దీపాలతో కొత్తగా అలంకరించారు. నూతన రకరకాల కేకులతో వ్యాపారస్తులు ప్రజలను ఆకర్షిస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు బేకరీలకు చేరుకోవడంతో పట్టణమంతా కిటకిటలాడుతుంది. ప్రజలు అధిక సంఖ్యలో చికెన్ సెంటర్ల వద్ద సైతం బారులు తీరారు. అతిగా మద్యం సేవించి రాత్రి సమయంలో బైక్ రైడింగ్ చేస్తూ ప్రమాదాలకు గురి కావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బోధనలో సాంకేతికత అవసరమని ఆర్మూర్ ఎంఈఓ రాజగంగారం అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల మోడల్ విశాఖ పాఠశాలలో గత 5 రోజులుగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు కొనసాగుతున్న నిష్ట శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి.
శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఉపాధ్యాయులను అడిగి ఎంఈఓ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాజగంగారం మాట్లాడుతూ, నేటి కాలానికి అనుగుణంగా తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధనలో మార్పులు చేసుకోవాలని, సాంకేతికతను వినియోగించుకుంటూ విద్యార్థులకు అర్థమయ్యే బోధన చేయాలని అన్నారు. అదేవిధంగా బోధనోపకరణాలు వాడుతూ పాఠ్యాంశాల వారీగా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని, విద్యార్థులు పాఠ్యాంశాల వారీగా అన్ని సామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రయత్నించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రవీణ్, శిక్షణ టీం లీడర్స్ లక్ష్మీ నరసయ్య, లింగం, ఆర్పీలు పురుషోత్తమచారి, అశోక్, రామకృష్ణ, రమేష్, రవికుమార్, రాములు, నర్సరెడ్డి, మధుసూదన్, కరుణాకర్, శ్రీనివాసులు, ఆర్మూర్ డివిజన్ స్థాయి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా భాషను నేర్చుకుంటారు, భాషా బోధనలో సమ్మిళిత విద్యను ఏ విధంగా ఇంక్లూడ్ చేయొచ్చు, భాషా బోధనకు సంబంధించిన దాంట్లో ICTని ఏ విధంగా ఉపయోగించి ఈజీగా చేయవచ్చు అనే ఉద్దేశంతోనే మనం రూపొందించినటువంటి కార్యక్రమంలో, నిష్ఠా కార్యక్రమంలో ఉన్నటువంటి లర్నింగ్ అవుట్కమ్స్ ఏ విధంగా రావాలి, ఆ లర్నింగ్ అవుట్కమ్స్ ముందుగా అనుకోవాలి, అనుకున్న తర్వాత భాష అంటే అభ్యసన ప్రక్రియల ద్వారా, వ్యూహాల ద్వారా, చివరికి పాఠ్యానంతరం లర్నింగ్ అవుట్కమ్స్ వచ్చే విధంగా పూర్తి ప్రయత్నం మనం చేసినట్టయితే మన లెసన్లో మనము ఈ నాలుగు కృత్యాల ద్వారా ఈ పాఠ్యాంశాన్ని చివరి వరకు పూర్తి చేయడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసులు మాట్లాడుతూ, విద్యార్థులందరూ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని, విద్యతో పాటు అన్ని రంగాల్లో లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు రాణించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల ప్రజ్ఞ ఐఐటి పాఠశాలలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకున్నారు. పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెబుతూ నూతన ఉత్సాహంతో నూతన సంవత్సరానికి విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రోమా మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో విద్యార్థులందరూ ఆనందోత్సవాల మధ్య ఉండాలని, మంచి ర్యాంకులు సాధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జనవరి 8వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ పిలుపునిచ్చారు. సార్వత్రిక సమ్మె సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో సమ్మె నోటీసును ఆర్మూర్ ఎంఈఓకు అందించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, కార్మిక వ్యతిరేక విధానాలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుందని, కనీస వేతనాలు లేక కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం వారిని ఆదుకోవడం లేదని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించడం లేదని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా తలపెట్టిన కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, మధ్యాహ్న భోజన కార్మికులు భూమన్న, సుజాత, బాజమ్మ తదితరులు ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా చట్టాలని సవరిస్తూ ఉంది. కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలని 44 చట్టాలని 4 కోడ్లకి విభజించి ఇవాళ పెట్టుబడిదారులకి, అట్లాగే
ఇవాళ ప్రజల మీద కార్మికుల మీద ఒకవైపు నిత్యావసర ధరలని కూడా పెరుగుతూ ఉంటే ఆ ధరలను అదుపు చేయకుండా కనీస వేతనాన్ని అమలు చేయకుండా ఇవాళ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రాయితీలు ఇచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగమే ఎందుకంటే ఇవాళ సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు కోట్లాది మంది ఉన్నారు. ఇవాళ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా కొత్తగా సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా మూతబడుతూ ఉన్నాయి. కార్మికులందరూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఒకవైపు ధరలని పెరుగుతూ ఉన్నాయి, రేట్లని పెరుగుతూ ఉన్నాయి, కానీ చేసినటువంటి శ్రమకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు. కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రేపు జనవరి 8వ తారీఖున సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సమ్మెలో కార్మికులు అట్లాగే ఉద్యోగులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి సిఐటీవీగా తెలియజేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని సివిఆర్ కళాశాలలో తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన క్రీడల్లో పాల్గొని బంగారు వెండి పథకాలు సాధించిన క్రీడాకారులను కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ విజయ్ ప్రకాష్, కరస్పాండెంట్ గిరిరాజ్, డైరెక్టర్ రవిరాజ్, ప్రిన్సిపల్ జాకీర్లు విద్యార్థులను శాలువాతో సన్మానించి మెమోంటోలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడల్లో రాణించిన వారు గొప్ప గొప్ప స్థాయిల్లో ఉన్నారని, సివిఆర్ కళాశాల విద్యార్థులు మంచి చదువులు చదివి క్రీడల్లోనూ ఉన్నత స్థాయికి ఎదిగి కళాశాల పేరును, తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఈటి గంగేశ్వర్, లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఏం కాదండి, మన ఫ్యూచర్లో జీవితంలో చదువు ముఖ్యం కాదు. ప్రతి మనిషికి జీవితంలో చదువు ఒక భాగం మాత్రమే. అవన్నీ చదువుకోలేను, నీ ఫెయిల్ అయినా నా లైఫ్ అట్లా అనుకోవద్దు. ఏంటిది, జీవితంలో చదువు మాత్రం ఒక భాగం మాత్రమే, లైఫ్ ఎంతో ముఖ్యమైనది. ఇంకోటి, నేను గేమ్స్ ఆడతా, నేను చదువుకోనండ్రు, పసుపు కుంకుమ ఎట్లుంటుంది. అట్లా చదువుతో పాటు విద్య మనిషికి అందాన్ని ఇస్తుంది. వాళ్ళని సత్కరించాలి, వాళ్ళని ఉత్సాహపరచాలి, వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తే తప్ప వాళ్ళు ఇంకా ముందు ముందు ఇంకా ఏదైనా సాధిస్తారనే ఉద్దేశంతో మా మేనేజ్మెంట్ నిర్ణయించింది ఏంటంటే అందరికీ సన్మానం చేద్దామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మా మేనేజ్మెంట్ సార్స్ అందరికీ ధన్యవాదాలు. అందరికీ ఎందుకంటే ఏదైనా ఒక పని చేస్తే ఆ పనిలో ఎంకరేజ్ చేసినప్పుడే ఇంకో పని చేయాలనిపిస్తారు. సివి రామన్ జూనియర్ కళాశాల తరఫున అందరికీ గౌరవ సన్మానం చేయాలని మేము మేనేజ్మెంట్ తరఫున నిర్ణయించుకున్నాము. ఎందుకంటే తదుపరి మీరు నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ ఇలాంటి పోటీల్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొంటారని మేము మీ అందరినీ ఉత్సాహం రేపడం కొరకే ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి పోటీలకు విద్యార్థులందరికీ తగిన కోచింగ్ ఇచ్చినటువంటి మా కోచ్ శ్రీ గంగేశ్వర సార్ గారికి. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 10 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలలో మండల స్థాయి అధికారులు వాడ వాడకు తిరుగుతూ మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తున్నట్లు మండల స్థాయి అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని అన్ని కాలనీలలో సమస్యను గుర్తించి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ముఖ్యంగా పారిశుద్ధ్యం, ట్రాన్స్ఫార్మర్లు, పలు వార్డుల్లో చెత్త తొలగింపు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని గ్రామాల సర్పంచులు స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. గ్రామాల్లోని గ్రామ పంచాయతీ, పాలక వర్గంతో పాటు పారిశుద్ధ్య కమిటీలతో పాటు విడివిడిగా సభలు నిర్వహించి గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకొని సమస్యలను పరిష్కరిస్తామని మండల అధికారులు తెలిపారు.
గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలను పరిష్కరిస్తామని మండల అధికారులు సర్పంచులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. పల్లె ప్రణాళికల్లో భాగంగా జగ్రన్పల్లి మండలంలోని సికింద్రాపూర్ గ్రామంలో తహసీల్దార్ రాజు పాలకవర్గం సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పల్లె ప్రణాళికలో గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించాలని సర్పంచ్ గంగాధర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అరుణ్ కుమార్, మండల ప్రత్యేక అధికారి రాంబాబు, పంచాయతీ కార్యదర్శి రాకేష్, ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కేవలం 6 ఏళ్లలో 60 ఏళ్ల అభివృద్ధి చేసి చూపించా, టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరెడ్డి వ్యాఖ్య. డిసెంబర్ 31 సందర్భంగా కిటకిటలాడిన బేకరీలు, మద్యం దుకాణాలు, భారీగా చికెన్ మటన్ విక్రయాలు. బోధనలో నూతన ఒరవడులను విద్యార్థులకు నేర్పిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి సూచనలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.